మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిదియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీస్. యోహాను సువార్త 3:30 ఆధారంగా అనేక మంది జీవితాల్లో లేదంటే సేవా పరిచర్యలో మనుషులు ఎదుగుతున్నారు అనే కార్యక్రమం, లేదంటే మనుషులు వారికి వారు ఉప్పొంగుతూ ఉన్న ఈ సమయంలో దేవుణ్ణి మన జీవితాల ద్వారా హెచ్చించాలి అనే మంచి ఆశయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కనుక ఈ యొక్క కార్యక్రమంలో దేవుని యొక్క వర్తమానం అందజేయడానికి మనందరికీ సుపరిచితులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు ఉన్నారు. కనుక వారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన, నీ దాసుడు నిలబడిపోతుండగా ప్రభా, మీరు నాయన నీ దాసుడిని మరుగుపరిచి మీరు ప్రత్యక్షపరచండి తండ్రి. మీ వాక్యం ద్వారా నాయన అనేకులు ఆకర్షించడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నీ జనుడు దైవజనుడు నాయన ప్రయాసపడుచుండగా ప్రభా, నాయన ప్రయాసాన్ని వ్యర్థం కానీయకుండా ప్రభా మీరు ముందుండి నడిపించి నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసయ్య ఉన్నత నామములను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము మత్తయి సువార్త 17:5 చదువుకుందాం. అత్తడు ఇంగను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వానిని కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ టీవీ కార్యక్రమాల ద్వారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతున్నారని తెలిసి అందరు బట్టి నేను ప్రభు నామాన్ని ఎంతగానో మయంపరుస్తున్నాను. వాక్యములో ఏమి కలిపి లేకపోతే చేర్చకుండా లేకపోతే తీసివేయకుండా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి అనేది దేవుని సేవకునిగా నా యొక్క ఉద్దేశం. అంతేకాకుండా వాక్యాన్ని బోధిస్తే, అనగా ఉపదేశిస్తే, ప్రసంగం చేస్తే బోధించువాడు దేవోక్తులను బోధించినట్లుగా బోధించాలని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఏదో నా ఊహలు లేకపోతే కల్పితాలు అని చెప్పి మిమ్మల్ని రంజింపజేసేటువంటి ఒక ప్రసంగం చేయడం కాదు నా యొక్క ఉద్దేశం. దేవుడు నాకు అందించిన మాటల్ని ఒక ఆత్మ సంబంధమైన వ్యాఖ్యానాన్ని అందించడమే నా యొక్క ఉద్దేశం అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి, సమయం అయింది, మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు దేవునితో మాట్లాడినట్లు, ఒక ప్రసంగాన్ని మీరు వింటున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నట్లు, మీరు మాట్లాడడం, దేవుడు మీతో మాట్లాడడం రెండూ జరగాలి. సంభాషణ అనే మాటను ఇంగ్లీష్లో డైలాగ్ అన్నారు. డై అంటే రెండు అని అర్థం. నాతో నేను మాట్లాడుకునేది, నాలో నేను మాట్లాడుకునేది సంభాషణ కాదు. నేను ఏమండి బాగున్నారా అని అన్నప్పుడు మీరు బాగున్నామని చెప్పడం, లేదా మీరేదైనా అడగడం, అటు ఇటు రెండు వైపులా కమ్యూనికేషన్ జరిగితేనే దాన్ని డైలాగ్ అన్నారు. భక్తుల యొక్క జీవితాల్లో కూడా కేవలం మనం మాట్లాడమే కాదు, కేవలం దేవుడు మాట్లాడమే కాదు, మనము దేవుడు మాట్లాడుకుంటూ ఉండాలి. దాన్ని స్నేహం, అట్టి స్నేహానుభవంలోకి, అటువంటి సంభాషణ అనుభవంలోకి, డైలాగ్ అనుభవంలోకి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం. దేవుడు మనతో ఒక 27 లేదా 26 నిమిషాలు మాట్లాడిన తర్వాత, దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడిన తర్వాత సమయం మనం 1 నిమిషమో లేకపోతే 2 నిమిషాల సమయం తీసుకొని మనం ప్రార్థన ద్వారా, ప్రార్థనలో దేవునితో మాట్లాడతాం. కాబట్టి 30 నిమిషాల కార్యక్రమాల్లో దేవుడు మనతో ఎక్కువ మాట్లాడతాడు, మనం దేవునితో తక్కువగా మాట్లాడతాం. ఇవి జరగబోయేటువంటి విషయాలు. కనుక దీనికి తగిన విధంగా మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరొక పర్యాయము ఈ ఛానల్ ఆన్ చేసి లేకపోతే టీవీ ఆన్ చేసి ఛానల్ చూస్తున్న మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చదువుదాం మన ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 17:5. దేవుని స్తోత్రం. ఒక శబ్దం మన టైటిల్ లేదా మన ప్రసంగం యొక్క శీర్షిక ఏంటి అంటే ఈయన మాట వినుడి. లిజన్ టు హిమ్. ఈయన అనగా యేసు ప్రభు. ఈయన మాట వినుడి అని ఎవరు అన్నారు అంటే పరలోకము నుంచి వచ్చినటువంటి స్వరం, అనగా ఆకాశవాణి ఇలా చెప్పింది. ఆకాశవాణి అంటే లేదా రేడియో అన్నట్టుగా మనం ఇప్పుడు అర్థం చేసుకోకూడదు. వాణి అంటే శబ్దం, ఆకాశములో ఉంచి వచ్చిన శబ్దం. ఇది మానవుల శబ్దం కాదు, దేవదూతల శబ్దం కాదు, ఇది దైవ శబ్దం మాత్రమే.
భూలోకములో ఉన్న ఏ మనుషుడెవరు ఇలా మాట్లాడలేదు. కానీ తన కుమారుడైన యేసు క్రీస్తును గురించి తండ్రి అయిన దేవుడు ఈయన మాట వినండి అని చెప్తున్నాడు. లిసన్ టు హిమ్. ఈ ఒకవేళ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే, యేసు ప్రభు లేకపోతే తండ్రి అయిన దేవుడు శిష్యులకిచ్చినటువంటి ఏకైక ఆజ్ఞ ఏదైనా ఉందా అంటే, మీరు సువార్తీకరణ గురించో, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడం అనే దాని గురించో, లేదా వేరు వేరు ఆజ్ఞలు చెప్పొచ్చు. కానీ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు శిష్యులకిచ్చినటువంటి ఏకైక ఆజ్ఞ ఏంటి అంటే, ఈయన మాట వినుడి, లిజన్ టు జీసస్. మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి, వి షుడ్ లెర్న్ హౌ టు లిజన్ టు జీసస్. అది ప్రాముఖ్యమైన విషయం. యేసును వినడం, యేసు మాటలు వినడం, యేసు వాక్యం వినడం, ఇవి మనం చేయాల్సిన పనులు. ఈయన మీతో చెప్పినది చేయుడి అని మరియమ్మ గారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో పరిచారకులను ఉద్దేశించి చెప్పింది. అప్పుడు అద్భుతం జరిగింది, వాటిలోకి వెళ్ళలేదు. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను, కాబట్టి మీరు ఈయన మాట వినండి అని ఒక ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి ఉంది, అంతేకాకుండా అంతర్వాణి ఉంది, ఒక ఇన్నర్ వాయిస్ కూడా ఉంది మనకు. మన మనస్సాక్షి ద్వారా మనం ఏదో మనకేదో స్వరాన్ని మనం వినే అవకాశం ఉంది. 3వ వాయిస్ ఒకటి ఉంది, అది అపవాది వాణి. 3 వాణులు ఉన్నాయి. ఒకటి ఆకాశవాణి ఉంది, 2వది అంతర్వాణి ఉంది, 3వది వచ్చేసి అపవాది వాణి. ఏ వాణి మీరు వింటున్నారు? ఈ వాణి వింటున్నప్పుడు మారుతుంది మీ బాణి. కాబట్టి మీ బాణి, మీ జీవిత విధానం మారాలంటే దైవికమైనటువంటి వాణి వినాల్సిన అవసరం ఉంది, స్వరాన్ని వినాల్సిన అవసరం ఉంది. ఈయన మాట వినండి. అక్కడ ఉన్నది పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి 3 శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్య గణములో, శిష్యవర్గంలో 9 మంది అక్కడ లేరు. కేవలం 3 మాత్రమే యేసు ప్రభు యొక్క క్లోజర్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలు లేకపోతే శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళని తీసుకొని అద్భుతాలు చేయడానికి వెళ్ళాడు, లేకపోతే వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళాడు, గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. ఈ 3నే ఎందుకు తీసుకొని వెళ్ళాడు అనేటువంటి ఆ ప్రశ్న, లేకపోతే దాని యొక్క వివరణలోకి మనం వెళ్ళలేదు. ఈ 3ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, 3ని పిలిచాడు. ఈ 3 పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నాడు. యేసు మౌనంగా ఉన్నప్పుడు స్వర్గం చెప్పిన మాట ఏంటంటే, పేతురు, యోహాను, యాకోబు, మీరు నా కుమారుడైనటువంటి, నా ప్రియ కుమారుడైనటువంటి, నేను బహుగా ఆనందిస్తున్నటువంటి నా కుమారుడైన యేసు మాట వినండి. అంటే దాని అర్థం ఏంటంటే, వారు యేసు మాట వింటున్నట్టుగా లేదు, వారు యేసు మాట వింటున్నట్టుగా నటిస్తున్నారు. ఈ రోజులో నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. వింటున్నట్టుగా, చేస్తున్నట్లుగా, ఇస్తున్నట్లుగా, ఇలాంటి నటన చేస్తున్నారు. నటన దేవుడు ఏమాత్రం ఇష్టపడ్డు. ఇటువంటి యాక్టర్స్ని, ఇటువంటి నటుల్ని దేవుడు దూరం నుంచి నెట్టివేస్తాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు కావాల్సిన నటన కాదు, నిజ జీవితాన్ని, ఉన్నా పాటునా ఉన్న జీవితాన్ని ఆయన కోరుకుంటాడే. కానీ ఆయన రంగులు పూసుకొని, ముసుగులు వేసుకొని, లేదా వేషాలు వేసుకున్న జీవితాన్ని ఏమాత్రం ఇష్టపడేటువంటి దేవుడు కాదు. ఆయన యథార్థవంతుడైన దేవుడు కాబట్టి నటన లేనటువంటి నిజ జీవితాన్నే కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఈయన మాట వినుడి అని స్వర్గం చెప్పింది. స్వర్గం చెప్పిన మాటలో ఒక అర్థం ఉంది. స్వర్గం చెప్పిన మాట అనేది ఒక గొప్ప సత్యం. ఆ సత్య ప్రకారం జీవిస్తే, లేదా ఆ మాట ప్రకారం చేస్తే నాకేమొస్తుంది, నాకేం ప్రయోజనం అని కొద్దిగా ఆలోచించాలి. అవును, ఏదైనా ఒక విషయము మన ప్రయోజనం నిమిత్తమే చెప్పబడుతుంది. దేవుని వాక్యంలో అందుకనే రాయబడింది, సమస్తమును సమకూడి విశ్వాసులైన వారికి, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి జరుగుతున్నాయి అని రోమాపత్రికలో ఉంది. అనగా ప్రభువు మాట్లాడాడు అంటే మనకు మేలు. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు. అవును, ఈ కార్యక్రమం ద్వారా, లేకపోతే 100,000 రూపాయలు, 1,000 రూపాయలు వెచ్చిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే మేలు. నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ కుటుంబంతో, నీ సంఘముతో దేవుడు మాట్లాడితే మేలు. మనిషి మాట్లాడితే మేలు కాదు, నేను మాట్లాడితే మేలు కాదు, ఒక ప్రసిద్ధిగాంచినటువంటి సువార్తికుడో, దేవుజనుడో ప్రసంగం మాట్లాడితే కాదు, దేవుడు మాట్లాడితే మేలు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. సరే, ఏదేమన్నప్పటికీ దేవుని వాక్యాన్ని మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఈయన మాట వింటే ఏంటి ప్రయోజనాలు, ఏంటి
మూడు ప్రయోజనాల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సందర్భం మనకు తెలిసిందే, రూపాంతరం కొండ, ఆ కొండ పేరు గురించి వాటి గురించి, ఆ కొండ ఏం కొండ ఏంటిదనే వాదనలోకి లేకపోతే విషయాల్లోకి మనం వెళ్ళలేదు. కానీ మనం ఆలోచిస్తున్న విషయం, యేసు ప్రభు వారి కన్నుల ఎదుట రూపాంతరం పొందాడు. అకస్మాత్తుగా రూపాంతర సందర్భంలో సన్నివేశంలో వారు ఊహించనటువంటి, పేతురు యోహాను యాకోబులు ఊహించనటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడ కనిపిస్తున్నారు. మోషే ఏలియాలు కనిపిస్తున్నారు. మోషే ఏలియాలను ఏనాడు వీళ్ళు చూడలేదు. మోషే ఏలియాల కాలం వేరు, శిష్యుల కాలం వేరు. అనేక సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ అనేక మంది భక్తులు వాళ్ళ విషయం కాస్త మించుమించు మరిచిపోయినప్పుడు అకస్మాత్తుగా ఆ పర్వతం మీద ఆత్మస్వరూపిగా ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు. యేసు ఉన్నాడు అక్కడ, ముగ్గురు శిష్యులు, యేసు ప్రభు నలుగురు ప్లస్ వీళ్ళిద్దరు ఆరు మంది ఆ కొండ మీద ఉన్నారు. కానీ ఆ దర్శనము తర్వాత రూపాంతరము నుంచి మామూలు అనుభవంలోకి, సామాన్యమైన రూపంలోకి యేసు ప్రభు వచ్చిన తర్వాత మోషే ఏలియాలు కనబడలేదు. వారు కన్నులెత్తి చూచినప్పుడు యేసు తప్ప వారికి ఎవరూ కనబడలేదు. అనగా ఇంతకుముందు కనిపించి ఇప్పుడు కనిపించలేదు అంటే దాని అర్థం వాళ్ళు రాలేదనో లేదా వాళ్ళు ప్రత్యక్షం కాలేదనే కాదు. వాళ్ళు ప్రత్యక్షమయ్యారు, వాళ్ళు అదృశ్యమయ్యారు. కానీ వారితో పాటు ఉన్నటువంటి ప్రభు, ప్రవక్త అదృశ్యమయ్యాడు కానీ ప్రభు అదృశ్యం కాలేదు. ఒక ప్రజల నాయకుడైనటువంటి మోషే అదృశ్యమయ్యాడు కానీ ప్రభు అక్కడే ఉన్నాడు. మనల్ని ప్రేమించేవాళ్ళు, మనల్ని ఇష్టపడేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ అదృశ్యమైపోతారు. కానీ అదృశ్యం కాకుండా మనతో సదాకాలం ఉండేటువంటి వ్యక్తి యేసు మాత్రమే. మనము కన్నులెత్తి చూసినప్పుడు యేసు తప్ప ఇంకెవరూ కనపడకూడదు. కన్నులెత్తి చూడడం అంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా అబ్రహాము కన్నులెత్తి చూచాడని రాయబడింది. ఆయన లేకపోతే అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు ఆ పొదలో చిక్కుకున్నటువంటి ఒక పొట్టేలును చూశాడు. కానీ ఇక్కడ వీళ్ళు కన్నులెత్తి చూచినప్పుడు పొదలో చిక్కుకున్న పొట్టేలు కన్నా శ్రేష్టమైనటువంటి, పరలోకాన్ని విడిచిపెట్టినటువంటి, దేవుడే స్వయంగా సాక్ష్యమిచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసును చూశారు. వారు కన్నులెత్తి చూచినప్పుడు మోషే ఏలియాలను చూడాల్సిన అవసరం లేదు. అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు పాత నిబంధన భక్తులైనటువంటి ఆదామును హనోకును వీళ్ళెవరిని చూడలేదు. కానీ ఆయన చూసింది ఒక గొర్రెపిల్లని లేకపోతే ఒక పొట్టేలును చూశాడు. గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసు ప్రభువుని ఆ రూపాంతర కొండ మీద శిష్యులు చూశారు అనే సంగతి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆయన మాట వినండి. స్వర్గం ఇచ్చినటువంటి ఒకే ఒక నినాదం, స్వర్గం చెప్పినటువంటి ఒకే ఒక సందేశం ఏంటంటే ఈయన మాట వినండి. ఇప్పటిదాకా వింటూ ఉన్నారో లేదో మరి తెలియదు, కానీ ఇక ముందు నుంచి ఇక మీదట ఆయన మాట వినండి అనేటువంటి ఒక సందేశాన్ని స్వర్గం ఇచ్చింది. ఆయన మాట వింటే వచ్చేటువంటి ప్రయోజనాలు, మూడు ప్రయోజనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో మన 17వ అధ్యాయంలోనే 13వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. అప్పుడు ఆయన బాప్టిజం ఇచ్చే యోహానును గురించి తమతో చెప్పారని శిష్యులు గ్రహించారు. ఆయన మాట వింటే కలిగేటువంటి ఆశీర్వాదం నంబర్ వన్, అవగాహన కలుగుతుంది. ఇఫ్ యు లిసన్ టు హిమ్ యు విల్ గెట్ అండర్స్టాండింగ్. నీకు సరైన అవగాహన కలగాలంటే వాళ్ళ వేళ ప్రసంగాలు వినడం కాదు, ప్రభువు మాటలను వినాలి. ప్రభువు మాటలు విన్నప్పుడు నీకు అవగాహన కలుగుతుంది. ఇక్కడ ప్రభువు మాట్లాడే మాటలు వీటన్నింటిలోకి వెళ్ళలేదు, కానీ మనకు సమయం లేదు కాబట్టి మనం ఆలోచిస్తున్న మాట, నీకు ప్రయోజనకరమైనటువంటి ఒక సందేశం ఇక్కడ దాగి ఉంది. నువ్వు ఆయన మాటలు వింటే నీకున్నటువంటి లేకపోతే అవగాహన లేని స్థితిలో నుంచి అవగాహన కలిగిన స్థితిలోకి వస్తావు నువ్వు. ఈరోజులో ఎటువంటి అవగాహనలో ఎదుగుతున్నావు? అవగాహన ఉందా నీకు? ఆత్మ సంబంధమైన అవగాహన ఉందా? లౌకికమైన అవగాహన బోల్డ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన అవగాహన ఎంతవరకు ఉంది? వారు గమనించి అక్కడ రాయబడిన మాటలు, ఆయన బాప్తీసం ఇచ్చి యోహాను గురించి చెప్పాడు అని వాళ్ళు అనుకున్నారు లేకపోతే గ్రహించారు. కొన్ని విషయాలు యేసు ప్రభువు మాట్లాడే విషయాలు మర్మాత్మకంగా ఉంటే వాటిని గ్రహించలేము, కానీ వాటి గ్రహించున్నట్లుగా దేవుడు మన కన్నులు తెరవాలి. దేవుడు మీ కన్నులు తెరవకపోతే ఈ సందేశంలో, ఈ ప్రసంగంలో ఏం చెప్పినా అర్థం కాదు. ఏంటిది, ఏదేదో చెప్పాడు, అర్థం పర్థం లేనివి చెప్పాడని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు మన కన్నులు తెరిస్తేనే కానీ ఆత్మ సంబంధమైన సత్యాలు మనం తెలుసుకోలేము. భౌతికమైన కన్నులు తెరవబడితే భౌతికమైన విషయాలు చూడగలం, కానీ ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడితేనే ఆత్మ సంబంధమైన సత్యాలని, సంగతులను మనం చూడగలమని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ఈయన మాట వినండి,
నా మాట వినండి అని భర్త భార్యతో చెప్పొచ్చు, నా మాట మీరు వినండి అని భార్య భర్తతో చెప్పొచ్చు, నా మాట వినండి అని తల్లిదండ్రులు బిడ్డలతో చెప్పొచ్చు, లేకపోతే బిడ్డలు పెద్దవాళ్ళు అయినప్పుడు బిడ్డలు తల్లిదండ్రులతో చెప్పొచ్చు మా మాట వినండి అని. అటు ఇటు కుటుంబ బంధాల్లో, సంసార బంధాల్లో, లేదా సామాజిక బంధాల్లో వాళ్ళ మాట వీళ్ళ మాట వినడం కాదు, నా మాట ఎవరు వింటారు అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నీ మాట వినడం కాదు ప్రాముఖ్యం, నువ్వు దేవుని మాట వినడమే ప్రాముఖ్యం. ఎందుకంటే స్వర్గము ఒక మాట ఇచ్చింది, లేదా ఒక సందేశం ఇచ్చింది, ఈయన మాట వినుడి. ఇటువంటి సందేశమే యేసు ప్రభు యొక్క బాప్తీస సమయంలో యోర్దాను నది దగ్గర మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూడగలం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను అనే ఒక స్వరం వినబడింది. అలా జరిగినటువంటి కొన్ని దినాల తర్వాత, కొన్ని నెలల తర్వాత పరలోకం మరల సామాజిక విషయాల్లో జోక్యం చేసుకుంది, స్వర్గము శిష్యుల యొక్క జీవితాల్లో జోక్యం చేసుకుంది. స్వర్గం చెప్పినట్టు సందేశం ఈయన మాట వినండి. ఒకటి, ఆయన మాట వింటే మనకు జరిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనకు అవగాహన కలుగుతుంది. బాప్తిజం ఇచ్చి యోహాన్ని గురించి చెప్పాడు అనే సంగతి ఇంతకుముందు అది తెలియదు, కానీ ఇప్పుడు గ్రహింపు కలిగింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. జ్ఞానం కలగాలంటే ఏదో ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏదో చేసుకోమని కాదు, పెద్ద పుస్తకాలు తిరగేసుకోమని కాదు, యెహోవాకు భయపడి దేవునికి భయపడి భక్తి కలిగిన జీవనాన్ని చేసినప్పుడు నీ జీవితంలో జ్ఞానాత్మ పూర్ణివవుతావు, జ్ఞానము కలిగి ఉంటావు. లౌకికమైన ప్రజల కన్నా అధికమైన జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు, సొలొమోను మహాజ్ఞాని, ఆయన కన్నా గొప్పవాడైన యేసు ప్రభు, ఆయన ఆత్మను మనం కలిగి ఉన్నాం. కాబట్టి లౌకికమైన ప్రజల కన్నా మనకు ఎక్కువ అవగాహన ఉంటుంది, ఉండాలి అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచించాం, అవగాహన కలుగుతుంది అని చెప్పుకున్నాం. రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 6వచనం. మార్కు సువార్తలోకి ఎందుకు వెళ్ళామంటే, మత్తయి సువార్తలోనూ మార్కు సువార్తలోనూ ఈ 3 సువార్తల్లో, లేకపోతే ఈ సమదృక్పథ సువార్తల్లో కొన్ని అద్భుతాలు లేకపోతే కొన్ని ఉపమానాలు కనిపిస్తాయి. అందుకొరకే కంపారిటివ్ స్టడీ మనం చేస్తాం, అనగా తులనాత్మకమైన అధ్యయనం చేస్తాం. కొన్నిసార్లు అది ఇది పోల్చి చూసుకున్నప్పుడు మనం ఇంకా మరిన్ని కొత్త సంగతులు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందుకని మార్కు సువార్తలోకి వెళ్ళిపోయాం. మార్కు సువార్తలో ఏదో వాక్య భాగంలో కాదు, అదే సమాంతరమైనటువంటి ప్యారలల్ ప్యాసేజ్లోకి వెళ్తున్నాం. 9వ అధ్యాయము 6వ వచనం. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసింది ఏంటో అతనికి తెలియలేదు. పేతురుడు గురించి రాయబడింది, అతనిలో ఒక కన్ఫ్యూజన్. రూపాంతరం కొండ మీద యేసు ప్రభు యొక్క ముఖం, లేకపోతే యేసు ప్రభు సూర్యునిలాగా, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రాలు బహు తెల్లవిగా, ఏ చాకలివాడు చలువ చేయనంత తెల్లగా, ప్రత్యేకమైన మెరుపుతో అనగా మహిమతో నిండుకున్నాడు యేసు. అలనాడు కొండ మీద నుంచి దిగి వచ్చిన మోషే యొక్క ముఖము మాత్రమే ప్రకాశించింది, కానీ ఇక్కడ కొండ మీద ఉన్న యేసు యొక్క దేహం మొత్తం ప్రకాశించింది, ముఖం మాత్రమే కాదు. ఆనాడు మోషే యొక్క ముఖము మాత్రమే, ప్రస్తుతము యేసు ప్రభు మొత్తం స్వయంగా పైనుండి కింద వరకు ఆయన రూపము లేకపోతే మారిపోయింది, ఒక దివ్యమైన రూపంలోకి వచ్చేసాడు. విశ్వాసులు కూడా ఇటువంటి రూపాంతరపు అనుభవంలోకి రావాలి అని దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం గమనిస్తే, మీ మనసు మారి మీరు రూపాంతరం పొందాలి. యేసు రూపాంతరం పొందడంలో మనకు మాదిరి, మనం కూడా రూపాంతరం పొందాలి. ఒక కప్ప పిల్ల ఒక చేపలాగా ఉండొచ్చు, అది రూపాంతరం పొంది కప్పలాగా మారుతుంది. ఒక పురుగు ఒక అందమైన సీతాకోక చిలుకలాగా మారుతుంది. రూపాంతరం, ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్స్ఫార్మేషన్ ఎక్స్పీరియన్స్లోకి మనం రావాలి. ఇటువంటి రూపాంతరపు అనుభవంలో లేకుండా పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే అక్కడ ఒక దేవాలయం పేరుంది, లేకపోతే ఒక చర్చ్, దేవుని మందిరం గురించి రాయబడింది, రూపాంతరపు దేవాలయము. చాలా బాగుందండి పేరు, రూపాంతర దేవాలయము అన్నప్పుడు దాని గురించి ఒక వ్యక్తి చెప్పాడు, పేరు రూపాంతర దేవాలయమే కానీ లోపల రూపాంతరపు అనుభవం లేని వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పారు. ఇది ఆ మందిరం కోసమే కాదు, మన ప్రస్తుతం నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి స్థానిక సంఘానికి, నేను నిర్వహిస్తున్నటువంటి ఈవెన్ గిదియోన్ మిషన్ చర్చ్ అనే దానికి కూడా అన్వయింపజేసుకోవచ్చు. ఏది మినహాయింపేం కాదు, రూపాంతరపు అనుభవం జరగాలి.
యేసుకు జరిగినట్టుగా అటువంటి అనుభవం మనకు జరగాలి. అటువంటి అనుభవంలో జరగాలి అంటే మనం యేసు తండ్రి మాట వింటూ ఉన్నట్లుగా, తండ్రి లేకపోతే దర్శనాన్ని చూస్తూ ఉన్నట్లుగా, తండ్రితో మాట్లాడుతున్నట్టుగా మనం అటువంటి అనుభవాల్లో ఉన్నట్లయితే రూపాంతరపు అనుభవంలోకి వస్తాం. రూపాంతరపు అనుభవంలోకి రావడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, 9వ అధ్యాయం 6వ వచనంలో పేతురు ఏం మాట్లాడాలో లేకపోతే ఏం చెప్పాడో తనకు తోచకుండా అయోమయమైన కన్ఫ్యూజన్. యేసు ఆయనకు కన్ఫ్యూజన్ కలుగు చేయలేదు. యేసు ఎవరికి కన్ఫ్యూజన్ కలుగు చేసేవాడు కాదు, ఆయన క్లారిటీ ఇచ్చేవాడు, ఆయన స్పష్టతనిచ్చేవాడు, సరళతనిచ్చేవాడు. యేసు ప్రభు ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలని లోకానికి రాలేదు, ఆయన స్పష్టతనివ్వడానికి. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీకు ఏ విషయాల్లోనైనా స్పష్టత లేకపోతే, నీ ఉద్యోగ విషయంలో, నీ పిలుపు విషయంలో, నీ నింపుదల విషయంలో, నీ రక్షణ విషయంలో నీకు ఎటువంటి స్పష్టత లేకపోతే, అయోమయ స్థితిలో కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, దేవుడు అల్లరికి అనగా అయోమయానికి కర్త కాడు. గాడ్ ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఈజ్ ఆథర్ ఆఫ్ క్లారిటీ. స్పష్టత యొక్క దేవుడు నువ్వు ఆరాధించేటువంటి దేవుడు. అయోమయంలో నిన్ను పడేసి, నిన్ను అంధకారంలో పడేసి నీ జీవితాన్ని అంధకారంగా మార్చడం కాదు ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి రెండో విషయము, అయోమయాన్ని తొలగిస్తుంది నువ్వు దేవుని మాటలు. ఇఫ్ యు లిజన్ టు హిమ్ యువర్ కన్ఫ్యూజన్ విల్ బీ క్లియర్డ్. నీ కన్ఫ్యూజన్ అంతా తొలగిపోతుంది. నువ్వు ఆయన మాట వింటే నీకు ఒక అవగాహన కలుగుతుంది, నువ్వు ఆయన మాట వింటే నీ అయోమయ స్థితులు తొలగిపోతాయి. పేతురు, దుడుకు పేతురు అనబడిన ఆయన, ఆయన ఆయా సందర్భంలో, ఈ సందర్భంలో కూడా తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడాడు. శిష్యులు ఆయా సందర్భాల్లో తాము తెలియకుండా ఏదో మాట్లాడారు. ప్రభు అగ్నిని దించి, ఏలి ఆ రోజు దించి వాళ్ళని చంపినట్టు చంపుదామా అని అడిగినప్పుడు కూడా, మీరు ఎట్టి ఆత్మ కలిగి ఉన్నారో మీకు తెలియదు, ఊరుకోండి అన్నట్లుగా ప్రభు మాట్లాడాడు. వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరికి తెలియదు అని యేసు ప్రభు శిలువ మీద ప్రసంగం చేశాడు, లేదా ప్రార్థించాడు. కానీ అదే సమయంలో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూసేటువంటి విషయం ఏంటంటే, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. చాలాసార్లు మనం ఏమి అడుగుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 17వ అధ్యాయం లేదా 21వ వచనము మరియు 20వ వచనం మనం గమనిస్తే, ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను గాని అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీద చెప్పుచున్నానని వారితో నేను, అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే. చూడండి, ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు, మూడో విషయం, ఆయన మాట వింటే నాకేం లాభం. ఒకవేళ మనం అవచ్చు, ఒక చోట్ల ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడు గురించి వాళ్ళ తల్లి చెప్పింది, సార్ వీడు చూడండి ఎలా తయారైపోయాడు, ఏమా ఎలా తయారాడు, ఏ పని చెప్పినా నాకేం ప్రయోజనం అని అడుగుతాడట. అరే అంగడికి వెళ్ళరా, షాప్కి వెళ్ళరా, నాకేం లాభం, వాడికి 10 పైసలో పావులానో 1/2 రూపాయో 1 రూపాయి ఇస్తే కానీ వాడు పనిచేయడు. అంటే చిన్ననాటి నుంచి వాడు ఒక లంచగుండిగా తయారవుతున్నాడు, ఎదుగుతున్నాడు. అది ఈ రోజుల్లో కూడా చాలామంది, మాకు గుడికి వస్తే మాకేం లాభం, ఈ ప్రసంగం వింటే మాకేం లాభం, మేము అక్కడికి వస్తే ఏం లాభం, ఈ పత్రిక చదివితే మాకేం లాభం, అంత వ్యాపారాత్మకమైన ధోరణిలో మాట్లాడుతున్న విశ్వాసులు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఆయన మాట నువ్వు వింటే నీకు అద్భుతం జరుగుతుంది. ఇక్కడ రాయబడింది, ఒక రోగిని తీసుకొచ్చారు, వాళ్ళు అన్నారు, పేతురు యోహాన్లు అన్నారు, కొండ మీద ఉంటే బాగుంటుంది అన్నారు. అంటే అప్పుడప్పుడు మోషే ఏలియా కనిపిస్తుంటారు, మోషే ఏలియా కాకుండా ఇంకెవరైనా పాత నిబంధన భక్తులు ఉంటే వాళ్ళందరూ వచ్చి కనిపిస్తే బాగుంటుంది. నీ రూపాంతర దృశ్యాన్ని మేము ఇంతవరకు చూడలేదు, మాటి మాటికి చూసిన దృశ్యాన్ని మేము చూడాలి, ఇక్కడ ఉండడం మంచిదే అన్నట్టుగా మాట్లాడితే, స్వర్గం చెప్పింది ఇక్కడ ఉండడం కాదు మీరు కిందకి దిగడం మంచిది అన్నట్టుగా, మీరు ఆయన మీకు ఏది చెప్తే అది చేయండి అంతవరకే, కానీ ఆయనకు నడిపింపునివ్వద్దు, ఆయనకు డైరెక్షన్ ఇవ్వద్దు, ఆయనతో డైలాగులు చెప్పొద్దు అన్నట్టుగా స్వర్గం మాట్లాడింది. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పోగొట్టలేనటువంటి ఒక విషయాన్ని కూడా యేసు ప్రభు పోగొట్టాడు. శిష్యులకు కొన్ని విషయాలు అసాధ్యమైనవి, కానీ ప్రభువుకు ప్రతి విషయం కూడా సుసాధ్యమే. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు ఆయన మాట వినాలి. నీళ్లు ద్రాక్షారసంగా అయినాయంటే పరిచారకులు ప్రభువు చెప్పింది చేశారు కాబట్టి అద్భుతం జరిగింది. నీళ్లు తెచ్చి తోడిపోకుండా ఎక్కడో దూరం నుంచి తీసుకొచ్చి రాతిబాణంలో పోయకపోతే అద్భుతం జరిగేటువంటి అవకాశం లేదు. ఆయన మాట వింటే నీకు అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో ఇంకా ఆయన మాట వినకుండా, అద్భుతాలు జరగకుండా నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనుకుంటున్నావేమో, ఈరోజు నుంచి ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన మాట వినడం ఆరంభించు. ఆయన మాటలు వింటున్నప్పుడు నీ జీవితాల్లో అద్భుతాల
ప్రవాహాన్ని నువ్వు చూస్తావు, అద్భుతాల వెంబడి అద్భుతాలను నువ్వు అనుభవిస్తావు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన మాట వినండి, ఒకరికి కాదు ఇద్దరికి కాదు, కేవలం విశ్వాసులకు సంబంధించిన మాటే కాదు, సేవకులకైనా ఎవరికైనా ఈయన మాట వినండి, బోధించేవారికైనా బోధ వినేవారికైనా అందరికీ ఈయన మాట వినండి. ఈయన మాట వింటే ఒకటి అవగాహన కలుగుతుంది, రెండోది అయోమయం తొలగుతుంది, మూడోది అద్భుతం జరుగుతుంది. రాయబడింది మీరు వెళ్ళగొట్టలేకపోయారేమో కానీ ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా దీన్ని వెళ్ళగొట్టవచ్చు. ఇంకా యేసుప్రభు చెప్తున్నాడు, మీకు విశ్వాసం ఉన్నట్లయితే ఒక కొండను చూచి సముద్రంలో పడవేయబడతావు అన్నా కానీ అది పడవేయబడుతుంది. అనగా అసాధ్యమైనది కూడా విశ్వాసం ద్వారా సాధ్యమవుతుంది. విశ్వాసం ఎలా వస్తుందంటే ఈయన మాట వినడం ద్వారా. మాట వినకపోతే విశ్వాసములో వృద్ధి రాదు. నువ్వు మాట వింటే విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం పెరిగితే నువ్వు విజ్ఞాపన చేస్తావు, విజ్ఞాపన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి అన్నిటికీ తాళపు చెవి ఎక్కడుందంటే వినడంలోనే ఉంది, మాట వినడంలోనే ఉంది. ఆలకించండి, ఆలకించడంలోనే ఉంది. ఆలకించండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, ఆలకిస్తే నా ఆత్మను కుమరిస్తానని చెప్పాడు. ఆలకించి మీరు బ్రతకండి అని రాయబడింది. కాబట్టి కీ ఎక్కడుందంటే వినడం. ఎవరి మాటలు వింటున్నాం, ఎలా వింటున్నాం, అదే ప్రాముఖ్యమైన విషయం. ఈ మాటలు వింటున్నావా? సరే, మన సహోదరుడే కదా, మనకు తెలిసిన వ్యక్తే కదా, మన సంతోషే కదా, మన పాస్టర్ గారే కదా అనే నిర్లక్ష్యం కాదు. ఇవి దేవుని మాటలు అన్నట్టుగా భావించి మీరు విన్నట్లయితే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగాల్లో ఒక వ్యక్తి జీవితంలో అద్భుతము జరిగినట్లుగా నీ నా జీవితంలో అద్భుతం జరగాలంటే నీ దేవుని మాట వినాల్సిన అవసరం ఉంది. దేవుని మాటలు ఎప్పుడైనా విన్నావా? వింటున్నట్టు నటిస్తున్నావా? ప్రతి ఆదివారం వింటున్నాము చెప్తున్నా, వింటున్నావు మంచిదే, విన్నదాని ప్రకారం వ్యవహరిస్తున్నావా, ప్రవర్తిస్తున్నావా? నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనకిచ్చినటువంటి అప్పుడు ఇప్పుడు మారనట్టు ఒక సందేశం ఉంది. రక్షకుడు మెస్సియ మన ప్రభు యొక్క మాట వినడం ఒక విజయం యొక్క గొప్ప రహస్యం. ఇంకా కొన్ని సంవత్సరాలైనా కానీ ఈ టీవీ ప్రోగ్రాములన్నీ ఇవన్నీ గతించేసి ఒక 100 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఇదే సూత్రం, ఈయన మాట వినండి. యేసు మాట వింటూ మనం ముందుకు సాగుదాం. యేసు మాట వింటే మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక అవగాహన కలుగుతుంది. మునుపెన్నడూ కలగనటువంటి అవగాహన యేసు మాట వెంటే కలుగుతుంది. ప్రతిరోజు ప్రతి పూట యేసు మాట తప్ప ఇంకెవరు మాట్లాడద్దు. రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీకున్న అవయవమేం? పేతురులాగా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నావా? నీ ఉద్యోగం విషయంలో, నీ కుమార్తెల వివాహం విషయంలో, ఇంకా ఏదేదో విషయాలను కన్ఫ్యూజన్లో ఉన్నావేమో. కన్ఫ్యూజన్ అనేది సాతాను యొక్క ఎత్తుగడ. దాంట్లో వచ్చి క్లారిటీలోకి రావాలంటే నువ్వు ఆయన మాట వినాలి. మూడోది నీ జీవితంలో అద్భుతాలు. అద్భుతాలంటే అందరికీ ఆశే. అద్భుతం పలాని వాళ్ళ జీవితంలో జరిగినట్టు ఆనందపడతాం, మంచిదే. నీ జీవితంలో ఎందుకు జరగదు అద్భుతం? నువ్వు ఆయన మాట వింటే అద్భుతం జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నా మాటలు వింటూ నా ప్రియులారా, ఏదో ప్రసంగం విన్నామని కాకుండా దీన్ని అన్వయించుకునేటువంటి అనుభవంలోకి వద్దాం. ఏదో కాలక్షేపం కోసం మేము ఈ మాటలు చెప్పడం లేదు, కాలక్షేపం కోసం ఈ టీవీ ప్రోగ్రాం చేయడం లేదు. ఈ మాటలన్నీ మీ హృదయాలకు చొచ్చుకుని పోవాలి. ఈ మాటల చేత మీరు నడకబడాలి. ఈ మాటల చేత మీరు పొడవబడాలి. మీలోంచి ఒక స్పందన రావాలి. స్పందన అంటే కేవలం ఫోన్లు చేయడమో లేకపోతే మెయిల్స్ పెట్టడం అని కాదు. స్పందన అంటే దైవికమైన స్పందన, దేవుని దిశగా, ఆత్మీయత దిశగా మీరు ప్రయాణిస్తున్నట్టు ఆత్మీయ గమ్యం లేదా మార్పు దిశగా ఒక స్పందన రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈయన మాటలు వింటూ మనం ముందుకు సాగుదాం. దేవుడు అంటే అనుభవంలోకి మనల్ని నడిపించను గాక. మీ అందరికీ వందనాలు. తండ్రి, పరలోకపు తండ్రి, నీ నీకు స్తోత్రం అయ్యా. పరలోకం నుంచి వచ్చిన మాటయ్యే తండ్రి, ఈయన మాటే వినండి. ఈయన మాట, ఈయన ఎవరు? సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్య, ఈయన మాటే వినమని పరలోకపు తండ్రి సర్వసృష్టికర్త అయిన దేవుడు అంటున్నారు. ఈయన మాటే వినండి. ఆయన మాటే జీవపు మాట, జీవం గల దేవుడు చెప్తున్నాడు. యేసయ్య, నీ మాట ప్రకారం జీవించడానికి, నీ మాటే వినడానికి మాకు సహాయం చేయి తండ్రి. మీ దాసుడి ద్వారా తండ్రి మీ యొక్క జీవ వర్తమానాన్ని మనకి మాకు వినిపించడానికి మీకు స్తోత్రమయ్యా. మీ దాసుని ఆశీర్వదించి దీవించమని మీ మాట ప్రకారం పరలోకపు తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రకారం యేసయ్య, నీ మాట ప్రకారం జీవించడానికి మాకెల్లరికి మాకందరికీ సహాయం చెయ్యమని మా రక్షకుడైన యేసయ్య నామములో అడుగుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. స్తోత్రం.
మంచిది. ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారు అని మేము విశ్వసిస్తున్నాం, మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది మాకు కాల్ చేస్తూ సంప్రదిస్తూ ప్రార్థనాంశాలు తెలుపుతున్నారు. మేము మా యొక్క గిద్యోన్ మిషన్ చర్చ్లో మాకున్న బ్రాంచ్ సంఘాల్లో మీ అందరి కొరకు ఎవరెవరైతే ప్రార్థనాంశాలు మాకు పంపిస్తున్నారో మీ కొరకు ప్రార్థించడం జరుగుతున్నది కనుక దేవుడు మీ కార్యాలు లేదంటే మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. మీరు అదేవిధంగా ఇంకనూ ఆత్మీయంగా ఎదగాలని మా ప్రార్థన, ఇంకనూ మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీలో ఉన్నట్లయితే ఈ యొక్క టీవీ కార్యక్రమం మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు ఇది ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. చల్లని అతి చల్లని.